తూర్పుగోదావరి జిల్లా గోకవరం గత 7 సంవత్సరాలుగా నిలిచిపోయిన పంచాయతీ ఇంటి పన్నులను మరియు ఇతర పన్నులను సకాలంలో చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి పి జగదంబ ఆదేశాల మేరకు 4 టీంలు ఏర్పాటు చేసి పంచాయతీకి రావాల్సిన బిల్లులను వసూలు చేస్తున్నామని సెక్రటరీ అన్నారు. బిల్లులు చెల్లించవలసిన చివరి తేదీ మార్చి 8వ తేదీ నాటికి కట్టని వారు ప్రతి ఒక్కరూ బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి కోరారు. నమస్కారం అండి. గోకవరం గ్రామంలో ఇంటి పనుల వసూలు వెంటనే చేపట్టడం జరిగింది. ఇది 8వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో 100కి 100% పనులు వసూలు చేయాలని శ్రీ జిల్లా పంచాయతీ అధికారి వారు ఆదేశించిన మేరకు మేము ఇక్కడ పన్నుల వసూలు మొదలుపెట్టి గట్టిగా వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరిని ఉపేక్షించేది ఏం లేదు. ఇక్కడ మనకి 1,17,00,000 రూపాయలు పన్ను బకాయికి గాను ఇప్పటికి మనం 70 లక్షల దాకా వసూలు చేసాం. మిగిలిన 46 లక్షలు 8వ తారీఖు కల్లా వసూలు చేయాలని టార్గెట్ ఫిక్స్ చేయడంతో గ్రామస్తులందరూ మా గ్రామ పరిస్థితి పంచాయతీలు మా పేద ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకొని మాకు సహకరించి వెంటనే పన్నులు చెల్లించాలని కోరి ప్రార్థిస్తున్నాం జరుగుతుంది. ఇందుకు గాను 4 టీంలు గ్రామంలో తిరుగుతున్నాయండి. 4 సచివాలయ పరిధిలో కూడా 4 టీంలు ప్రతిరోజు తిరుగుతున్నాయి. మీరు ఒకవేళ మీ ఇంటికి వచ్చినప్పుడు మా సిబ్బంది వచ్చినప్పుడు లేకపోయినట్లయితే మీరు కన్సంట సచివాలయానికి వెళ్ళి అక్కడ కార్యదర్శిని సంప్రదించి పన్నులు చెల్లించినట్లయితే ఈ గ్రామాభివృద్ధికి మాతో మీరు సహకరించినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా వెంటనే పన్నులు చెల్లించాలని కోరి ప్రార్థించడం జరుగుతుంది. గడువు తేదీలోగా పన్నులు చెల్లించిన వాళ్ళు పన్నులన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశం మేరకు జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు వారిని కోర్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేదా సదరు ఆశ్రమం నుండి జప్తు చేసి జప్తు వారెంట్లు కూడా జారీ చేసి ఆయా వ్యక్తులపై పన్ను రాబట్టే చర్యలు గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం తీసుకోబడతాయి. కాబట్టి అందరూ వేరే రకంగా భావించకుండా పన్నులు చెల్లించాలని మాకు సహకరించాలని కోరి ప్రార్థిస్తాం.